దక్షిణ్యూస్ దేశ రాజధాని హస్తనిలో రాష్ట్ర విభజన అంశంపై నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం పార్లమెంట్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వెంటనే తెలంగాణ బిల్లును ఉభయ సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ తెలంగాణ నాయకులు తమ నిరసన తెలియజేశారు. నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలంటూ అంబర్పేటలో సిపిఎం ఆందోళన చేపట్టింది. జిహెచ్ఎంసీ కార్మికులు, సిపిఎం కార్యకర్తలు అంబర్పేట తిలక్ నగర్ చౌరస్తా నుండి కోరంటి చౌరస్తా వరకు జిహెచ్ఎంసీ కమిషనర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఎన్నో రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఎం కార్యకర్తలు మండిపడ్డారు. మేము కోరుతా ఉంటే ఈ ఐఆర్ 20% వచ్చి ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఐఆర్ఓ జీతాలు పెంచాలి. అదే రకంగా ఈఎస్ఐ పిఎఫ్ అట్లాగే 12 సంవత్సరాలుగా ఎంసీహెచ్కు ఈ రోడ్లు నందనవనంగా చేస్తూ ఉన్నాము. ఈ చెత్తాను మొత్తం మురికిని మొత్తం కూడా హైదరాబాద్ మొత్తం మురికిని మేమే సాగు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల కంటే జీతాలు మాకు పెద్దగా ఉండాలి. హైదరాబాద్ పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్న మాకు వాళ్ళతో పాటు జీతాలు ఉండాలని చెప్పేసి డిమాండ్ లేకపోతే రాబోయే రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి, మరో మాజీ మంత్రి రిలయన్స్ అధినేతపై కేసు పెట్టాలని ఆదేశించి కరేజ్వాల్గా ధైర్యం ప్రదర్శించారు. కేబీ బేసిన్ గ్యాస్ ధర పెంపులో కుట్ర జరిగిందన్న ఆరోపణలను సంబంధించి పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, మాజీ మంత్రి మురళీదేవరావు రిలయన్స్ చీఫ్ ముఖేష్ అంబానీలపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి మంగళవారం ఏసీబీని ఆదేశించారు. నిర్లక్ష్యం మనకు జీవితకాలం శిక్ష విధిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల వద్ద వారి తల్లిదండ్రులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే మృత్యు ఎటువైపు నుండైనా కాచుకుని ఉంటుంది. ఇందుకు ఉదాహరణ ఈ సంఘటన. ఎల్బీ నగర్ భారత్ నగర్లో ఆడుకోవడానికి వెళ్లిన ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. భరత్ నగర్లో నివాసం ఉంటున్న రాజు స్వప్నల కుమార్తె మధురిమ సెయింట్ జాన్సన్ స్కూల్లో 3వ తరగతి చదువుతుంది. ఆడుకోవడానికి బయటకు వచ్చిన చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న వాటర్ సంపులో పడి చనిపోయింది. అది గమనించని తల్లిదండ్రులు చిన్నారి సాయంత్రం వరకు కనిపించకపోవడంతో ఎక్కడెక్కడో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వాటర్ సంపులో చూడగా చిన్నారి అప్పటికే శవమై కనిపించడంతో కుటుంబీకులు, బంధువులు కన్నీరు మున్నీరై విలపించారు. కానీ బంధువులు మాత్రం ఎవరైనా తోసివేశారా లేక చిన్నారి పడిపోయిందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ
ఎవరన్నా నూకేశ్వరో తెలుస్తలేదు, ఆమెనే పడ్డదో తెలుస్తలేదు. ఒకటి ఇంటికి పడిపోయిందట, అసలు ఎవరు చూడకూడదు చూడలేదు. మళ్ళీ ఎప్పట్లేక మూత ఉందట, దాంట్లో అక్కడిక్కడ చూసి మూత తీసి నీళ్ళు చేత పోతే ఆ పిల్ల కానొచ్చిందట. ఇంకా ఇప్పుడు అందరు పోయి తీసుకొచ్చారు. అంటే లోపల పాప ఉంది, పైన మూత ఉందా? పైన మూత ఉందండి. మరి ఎవరన్నా ఏసింపు తెలుస్తలేదు, ఆమె పడ్డది తెలుస్తలేదు. అందులో తాను రాజకీయాల్లోకి వస్తున్నానన్న వార్తల్లో నిజం లేదని అన్న నాగబాబు చేత ఓ ప్రెస్ మీట్ నోట్ రిలీజ్ చేయించినప్పటికీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ గాసిప్స్ మాత్రం శుభం ఘాట్ పట్టడం లేదు. ఆయన రాజకీయ ప్రవేశం ఖాయమైందా, మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నారా అంటూ ఎప్పుడు ఏదో ఒక చోట కథనాలు వస్తూనే ఉన్నాయి. ప్రెస్ నోట్ రిలీజ్ చేశాక పుకార్లు కొంచెం గ్యాప్ తీసుకున్నప్పటికీ తాజాగా బసంతి ఆడియో ఫంక్షన్లో పవన్ గెటప్ను చూసిన వాళ్ళు మళ్ళీ రకరకాలుగా ఊహించుకుంటున్నారు. తెలుపు రంగు పైజామా, ఖద్దర్ కుర్తాలో వచ్చిన పవన్ గెటప్ ఓ రాజకీయ నాయకుడిని తలపించింది అనేది వారి వాదన. ఎలాగూ శాశ్వతంగా రాజకీయాల్లోకి రానని ఆయన కూడా తన నోటితో చెప్పలేదు కదా అనే విషయాన్ని వాళ్ళు నొక్కి వక్కా నుంచి మరీ చెప్పుకుంటున్నారు. ఏదేమైతేనేం, బసంతి ఆడియో ఫంక్షన్లో పవన్ గెటప్ ఆయన రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వార్తల్ని మరోసారి జనం నోరల్లో నానేలా చేశాయి. అఫ్కోర్స్ గతంలో కంటే భిన్నంగా పవన్ కనిపించింది మాత్రం వాస్తవమే. That is latest film Nagar News. Bulletin muginche mundu headlines marosari. ఏపీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి, టీడీపీ నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. సీమాంధ్ర నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్, తెలంగాణ వారి పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆగ్రహం. కరేజ్ బాల్గా మారిన ఢిల్లీ ముఖ్యమంత్రి, రిలయన్స్ అధినేతపై కేసు నమోదు చేయాలంటూ ఏసీబీకి ఆదేశం. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడంటూ ధోనిపై ఆరోపణలు, దర్యాప్తు జరిపించాల్సిందిగా సుప్రీంకోర్టుకు ఆదేశించిన జస్టిస్ ముత్కల్ కమిటీ. ఇది పచ్చి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.